ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సదా శ్రీవారి భక్తకోటి సేవలో తరించే ధార్మిక సంస్థ 2018లో ఎన్నో నవ్యావిష్కరణలకు తెర తీసిన టిటిడి ప్రత్యేక కథనం. తిరుమలలో ఇన్ఛార్జ్ జేఈఓ సమీక్ష సమావేశం. భక్తుల సౌకర్యాల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం. రావులపాలెంలో శ్రీవారికి పుష్పయాగ మహోత్సవం. పరిమళ భరిత పుష్పాలతో స్వామికి పుష్ప కైంకర్యం. తిరుమల తిరుపతి దేవస్థానం సదా ఎల్లప్పుడూ ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుని భక్తుల సేవలో శ్రమించే అతిపెద్ద ధార్మిక సంస్థ. భక్తులకు సౌకర్యాల కల్పనలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా అలుపు సొలుపు లేకుండా శ్రమిస్తోంది. శ్రీవారికి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పర్వదినాలు, విశేష సేవలను దిగ్విజయంగా నిర్వహిస్తూ భక్తకోటికి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం దివ్యాశిస్సులు అందిస్తూ ఆ స్వామి వైభవాన్ని ద్విగుణీకృతం చేయడంలో తనదైన కృషి చేస్తోంది. ఇక అటు సామాజిక, వైద్య, విద్యా రంగాల్లోనూ ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరెన్నో లక్ష్యాలను చేరుకుంటూ అందరి నోట ఆహా అనిపించుకుంటున్న వైనాన్ని 2018 సంవత్సరం సింహావలోకనంలో ఓసారి వీక్షిద్దాం. యుగ పురుషుడు శ్రీమన్నారాయణుడు, చతుర్వ్యుగాల్లో అవతారాలు వేరైన సకల భువనాలకు అభయమొసగే హస్తం ఆ శ్రీ మహావిష్ణువుదే. వైకుంఠాన్ని భువికి దింపి సప్తగిరులపై పాదం మోపి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దక్కని భాగ్యం కలియుగ వాసులకు ప్రసాదించిన శుభంకరుడు జగన్నాథుడు. ఆ స్వామి దర్శనార్థం తరలివచ్చే భక్త కోటి సేవలో అలుపెరగని అకుంఠిత దీక్షతో నిరంతరాయంగా శ్రమిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామి, క్షణకాలం చాలు నీ దర్శనం అని శరణు వేడుతూ తనువంతా కళ్ళు చేసుకుని కోటి ఆశలతో కోనేటి రాయుడి చెంతకు వచ్చే భక్తులను టిటిడి అక్కున చేర్చుకుంటోంది. ఎప్పటికప్పుడు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అందుకు అనుగుణంగా భక్తులకు వసతి సదుపాయాలను కల్పిస్తూ అన్నప్రసాద వితరణను మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. ఇలా భక్త కోటిని వరంగా వరించిన క్రతువులెన్నో టిటిడి నిర్వహిస్తున్నా వాటిలో మచ్చుకు కొన్ని అంశాలను 2018వ సంవత్సరం రౌండప్లో ఓసారి మననం చేసుకుందాం. పూలవనంలా తిరుపతి తిరుమల. శ్రీవారి దర్శనార్థం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతిలో అడుగుపెట్టే భక్తులను ఆధ్యాత్మిక పరిమళాలు అందంగా ఆవరిస్తాయి. శ్రీహరి సన్నిధికి ఆహ్లాదంగా తీసుకువెళతాయి. ప్రయాణ బడలికను క్షణాల్లో మటుమాయం చేస్తాయి. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తరలివచ్చే భక్తుల యాత్రను సఫలీకృతం చేయాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతిని ఘాట్ రోడ్లను టిటిడి పూలవనాలతో నింపేసింది. ఏ ఏడాదికా ఏడాది పూల మొక్కలను, పచ్చదనాన్ని పెంపొందించడంలో విలక్షణ శైలిని అనుసరిస్తోంది. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి నుంచి అలిమేలు మంగమ్మ కొలువైన తిరుచానూరు దాకా ఇటు పచ్చదనంతో పాటు విభిన్న జాతి పూల మొక్కలను ఏర్పాటు చేసి సంరక్షిస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లలో ఇరువైపులా అందమైన పుష్పాలు భక్తులను సుతారంగా పలకరిస్తూ ఉంటాయి. ఓవైపు శేషాచల సానువుల్లో చూడ చక్కని లోయలు, మరోవైపు టిటిడి ఏర్పాటు చేసిన ముచ్చటైన ఉద్యానవనాలను మనసారా వీక్షిస్తూ భక్తులు తమ తిరుమల యాత్రను ధన్యం చేసుకుంటున్నారు. 2 బ్రహ్మోత్సవాల నిర్వహణ. సకల భువనాలకు అధిపతి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడికి ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ 2 బ్రహ్మోత్సవాలు విజయోత్సవాలుగా భక్త కోటి గుండెల్లో మిగిలిపోయాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అంతా సవ్యంగా సాగిపోయిందంటే ఇందుకోసం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు కృషి చెప్పనలవి కానిది. అధికారుల్ని సమన్వయం చేసుకుని దిశానిర్దేశం చేస్తూ ఏర్పాట్లలో లోపం రానివ్వకుండా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకున్నారు.
విశేషమైన గరుడోత్సవం భక్త జనోత్సవంగా నిర్వహించడంలో అధికారులు సఫలీకృతమయ్యారు. అన్న ప్రసాదాలు అందాయా లేదా అని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాడ వీధుల్లో కలియ తిరిగి స్వయంగా భక్తులతో మాట్లాడారు. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అడుగడుగున భక్తులను పలకరిస్తూ సౌకర్యాలను పర్యవేక్షించారు. తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు ఉత్సవాలు జరిగే ప్రతిరోజు సెక్టోరియల్ మీటింగ్లను ఏర్పాటు చేసి ఆయా విభాగాల అధికారులకు తగు సూచనలు చేశారు. అలా లక్షలాది మంది భక్తజనం పాలు పంచుకున్న బ్రహ్మాండ నాయకుడి రెండు బ్రహ్మోత్సవాలు భక్త కోటి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. విమర్శలకు అతీతంగా వైకుంఠద్వార దర్శనం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు శ్రీవారిని వైకుంఠద్వార దర్శనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల తరహాలో వైకుంఠ ఏకాదశికి పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఫలితంగా వచ్చిన భక్తులు వచ్చినట్టుగా వైకుంఠద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని పరవశించిపోయారు. టీటీడీపై ప్రశంసల జల్లులు కురిపించారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు అధికారుల్ని సమన్వయం చేసుకుని ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా భక్తులకు వసతి సదుపాయాలు అన్నపానీయాలు అందించడంతో పాటు సులువుగా వైకుంఠద్వార దర్శనం కల్పించారు. నారాయణగిరి ఉద్యానవనంలో ఈ ఏడాది ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగానే మార్కెట్లోకి టీటీడీ డైరీలు, క్యాలెండర్లు. శ్రీవారి 2019 క్యాలెండర్లు, డైరీలను టీటీడీ అత్యంత సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది కాస్త ముందుగానే అంటే ఆంగ్ల సంవత్సరం జనవరికి 3 నెలల ముందుగానే టీటీడీ శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను విభిన్నంగా, వినూత్నంగా, కొత్త సొబుగులతో తీర్చిదిద్ది భక్తులకు విక్రయిస్తోంది. శ్రీవారి 12 పేజీల పెద్ద క్యాలెండర్ ధర 100 రూపాయలు, డీలక్స్ డైరీ ధర 130 రూపాయలు, ఆర్డినరీ డైరీ ధర 100 రూపాయలు, శ్రీ వెంకటేశ్వరుడి ఏకచిత్ర రూప క్యాలెండర్ ధర 15 రూపాయలు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల క్యాలెండర్ ధర 10 రూపాయలు, టీటీడీ తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర 20 రూపాయలు. వీటితో పాటు ఈ ఏడాది టేబుల్ టాప్ క్యాలెండర్ను టీటీడీ నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టేబుల్ టాప్ క్యాలెండర్ ధర 60 రూపాయలు. ఈ ఏడాది మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న టీటీడీ డైరీలు, క్యాలెండర్లు తిరుమల తిరుపతిలోని పలు ప్రదేశాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, అలాగే భక్తుల వసతి సముదాయాల్లో అందుబాటులో ఉన్నాయి. విస్తృతంగా మరుగుదొడ్ల నిర్మాణం. పవిత్ర దివ్యధామమైన తిరుమల అద్దంలా, స్వచ్ఛమైన ముత్యంలా కనువిందు చేస్తూ ఉంటుంది. టీటీడీ పరిశుభ్రతకు, పచ్చదనానికి పెద్దపీట వేసి స్వచ్ఛ తిరుమలగా ప్రపంచ దేశాల ముందు ఆదర్శంగా నిలుపుతోంది. ఈ గొప్పతనాన్ని మరింత ఇనుమడించేలా నిత్యం తిరుమలకు తరలివచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ మరుగుదొడ్లను విస్తృత స్థాయిలో నిర్మిస్తోంది. పరిశుభ్రతకు, స్వచ్ఛతకు ప్రాధాన్యతనివ్వాలనే టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆలోచనకు ధర్మకర్తల మండలి అంగీకారం కూడా తోడవడంతో మరుగుదొడ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. దాదాపు 26 కోట్ల వ్యయంతో 240 మరుగుదొడ్ల సంఖ్యను 510కి పెంచుతున్నారు. వీటిలో దాదాపు పూర్తి కాగా మరికొన్ని నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. స్లాటెడ్ సర్వదర్శనం. సాధారణ భక్తులకు అగ్రతాంబూలమిస్తూ వారికి సేవలందించడంలో ఆకాశమే హద్దు అన్న చందంగా టీటీడీ తరిస్తోంది. ఆ హరిని క్షణకాలం దర్శించాలనే తపనతో దూరం అనే పదం దరికి చేరనివ్వకుండా, కష్టమనే ఆలోచన మదిలోకి రాకుండా, ప్రపంచ నలు చెరగల నుంచి వరదలా తిరుమలకు వచ్చే భక్తులకు నేనున్నానంటూ ఆపర్ణ హస్తం అందిస్తోంది. సాధారణ భక్తులంటే టీటీడీకి ఎప్పుడూ ప్రత్యేకమే. అదే దృఢమైన సంకల్పంతో టీటీడీ ఈ ఏడాది మరో నూతన అధ్యాయానికి తెరతీసింది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో సాధారణ భక్తులకు స్లాటెడ్ దర్శన విధానాన్ని ఈ ఏడాది మే మాసంలో ప్రవేశపెట్టింది. ఇందుకోసం తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, మాధవం, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో కౌంటర్లను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులకు వారికి కేటాయించిన సమయంలో శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు లభించింది. ఎంతో సమయం ఆదా అవుతూ ఉండడంతో భక్తులు
తిరుమల తిరుపతి పరిసరాల్లోని ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగి కలకలలాడుతున్నాయి. మరపురాని మహాసంప్రోక్షణ. పుష్కరానికి ఓసారి జరిగే మహాఘట్టమే మహాసంప్రోక్షణ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శక్తి మరింత ద్విగుణీకృతం అయ్యేందుకు నిర్వహించే శాస్త్రోక్తమైన క్రతువే మహాసంప్రోక్షణ. శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందే టీటీడీ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువును అత్యంత సంప్రదాయబద్ధంగా పూర్తి చేసింది. ఆచార్య ఋత్విక్వరణంతో మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు నాంది పలికి 5 రోజుల పాటు ఆలయ ప్రధాన అర్చకునితో పాటు 45 మంది వైకాన సాగమ పండితులు, ఋత్విక్కులు 28 హోమగుండాల్లో నిత్య హోమాలు, మూర్తి మంత్రాలు, పంచ సూక్తాలతో విశేష హోమాలు నిర్వహించారు. మహాశాంతి అభిషేకం తరువాత అష్టబంధన బాలాలయ క్రతువుకు అతి ముఖ్యమైన చివరి ఘట్టమైన మహాపూర్ణాహుతిని వేద ఘోష నడుమ సమర్పించడంతో ఓ అద్భుత ఘట్టం ఆధ్యాత్మిక ఫలితంగా పరిసమాప్తమైంది. అద్భుతంగా అన్నప్రసాదాలు, 1000 కోట్లకు చేరిన విరాళాలు, శ్రీవారి అన్నప్రసాద వితరణను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నిరంతర మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది. నిత్యం వేలాది మందికి కడుపారా శ్రీవారి అన్నప్రసాదాలను అందిస్తోంది. టీటీడీ చేస్తున్న ఈ యజ్ఞంలో దాతలు, భక్తులు భాగస్వాములవుతున్నారు. దీంతో ఈ ఏడాది అన్నప్రసాద విరాళాలు 1000 కోట్లకు చేరాయి. రికార్డు స్థాయిలో లడ్డూల విక్రయం. శ్రీవారి భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూల విక్రయం సైతం ఈ ఏడాది రికార్డు స్థాయికి చేరుకుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు మాత్రమే దాదాపు 513,566 లడ్డూలను టీటీడీ భక్తులకు విక్రయించింది. తిరుమలకు ఉప్పెనలా తరలివచ్చే భక్త కోటికి ఆతిథ్యమిస్తూ, శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేస్తూ, ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తూ వేణోళ్ళ బల అనిపించుకుంటోందంటే అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాటిస్తున్న ఒకే ఒక్క అంశం ప్రణాళిక. ముందస్తు ప్రణాళిక లేకుండా ఏ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. అలాంటిది లక్షలాది మంది భక్తుల మన్ననలని అందుకోవడం అంటే ఎంతో సంకల్ప దీక్ష, అంతకు మించిన ప్రణాళిక అవసరం. ఆ సూత్రాన్ని ఆచరిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవే మాధవ సేవగా పునీతమవుతోంది. సమన్వయంతో పనిచేసి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని తిరుమల ఇన్ఛార్జ్ జేఈఓ పూల భాస్కర్ తెలిపారు. తిరుమలలోని గోకుల అతిథి గృహంలో భక్తులకు వసతి, శ్రీవారి దర్శన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జేఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో కలిసి తిరుమలలోని వైకుంఠం, సుభదం తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎండీఎస్ఓ గోపినాథ్ జెట్టి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెంపుల్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్ ప్రకారం 11 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. ఆ తర్వాత ఆపేయడం జరుగుతుంది. తిరిగి ఆలయాన్ని అంటే 31 రాత్రి అంటే అర్లీ అవర్స్లో 12:30 తిరిగి టెంపుల్ని ఓపెన్ చేసి ఆ రోజు జరగాల్సినటువంటి సాంప్రదాయంగా ఏదైతే రిచువల్ ఉందో అది చేయడం జరుగుతుంది. 2 గంటల నుంచి 1.5 గంటల పాటు విఐపి బ్రేక్ దర్శన్ ఉంటుంది. ఆ తర్వాత 4-4:30 మధ్యలో సర్వదర్శనాన్ని మొదలుపెట్టి నిరంతరాయంగా జనవరి 1 భక్తులకు అందరికీ దర్శనం సంతృప్తిగా జరిగే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేశాము. ఈ సందర్భంగా ఏర్పాట్ల విషయంలో కోఆర్డినేషన్ గ్యాప్స్ లేకుండా అందరితో సమన్వయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వచ్చేటువంటి భక్తులకు అందరికి కూడా సెక్యూరిటీ పరంగా దర్శనం చేసుకునే ప్రాసెస్లో ఎలాంటి కన్స్ట్రైంట్స్, ల్యాప్సెస్ లేకుండా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అందరికి కూడా సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే భక్తులందరూ కూడా టీటీడీకి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. అట్లాగే ఈ సందర్భంగా రోజువారీగా ఉండేటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అట్లాగే ప్రముఖులు ఎవరైతే ప్రోటోకాల్ స్టేటస్ ఉందో వారిని వారి కుటుంబ సమేతంగా స్వయంగా వస్తే
వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే సిఫార్సు లేఖలు స్వీకరించబడవని కూడా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తూ, వచ్చే నూతన సంవత్సర సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. బెంగళూరులోని దాసప్ప కళ్యాణ మండపంలో సహస్ర లింగార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక క్రతువులు నిర్వహించారు. ధన్వంతరి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. తరువాత శివలింగానికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. పాలు, పెరుగు, తేనె, చక్కెర, విభూది తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పుష్పయాగం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా పుష్పయాగంలో వినియోగించే పుష్పాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులు నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని నేత్రపర్వంగా జరిపారు. ఆ తర్వాత వివిధ వర్ణమయ పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించి పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగ జరిపారు. ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా జరిగిన పుష్పయాగ మహోత్సవంలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని పలు వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు లక్ష పుష్పార్చనను జరిపారు. అనంతరం మల్లె, చామంతి, గులాబీ ఇలా పలు రకాల పుష్పాలతో స్వామివారిని అర్చించారు. అనంతరం విశేష పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను కనులార తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నుముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం తదితర క్రతువులు జరిపి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. తన పాసురాలతో శ్రీరంగనాథుణ్ణి అర్చించి ఆ శ్రీరంగనాథుణ్ణి తన పతిగా చేసుకున్న భక్తి సాధ్వి గోదాదేవి ధనుర్మాసంలో ఆండాల తల్లి రోజుకో పాసురంతో శ్రీరంగనాథుణ్ణి అర్చించింది. ఆ పాసురాల మహిమ అనన్యం. మరి ఈరోజు పాసురం అర్థమేమిటో తెలుసుకుందాం. గోపకుల మంగళ దీపికయ్యని యశోదమ్మ వైభవాన్ని ఈ పాసురంలో దర్శింపచేస్తున్నారు. భగవానుడు ఎప్పుడూ భక్త విధేయుడే అనే మంత్రార్థ సారాన్ని ఆండాళ్ తల్లి యశోదమ్మ ద్వారా తెలుపుతున్నారు.
ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక తిరుపతిలోని పెరిందేవి సమేత వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో ధనుర్మాసంలో ఉదయాపూర్వమే పాసుర ప్రవచనం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ పాసురాలను రమణీయంగా వివరించారు. అలాగే అన్నమాచార్య కళామందిరంలోనూ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస ప్రవచనాన్ని సవివరంగా ప్రవచిస్తున్నారు. అనంతపురంలోని ఉమానగర్లో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో శ్రీ గోదాదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి తిరుప్పావై పాసురాలను పఠించారు. తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే రాప్తాడు మండలం చిన్మయ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేకువజామునే స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపారు. తర్వాత స్వర్ణాభరణాలు సుగంధభరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి విశేష పూజలు జరిపారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో గణపతి సుదర్శన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడపలోని టీటీడీ అనుబంధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారి జన్మనక్షత్రమైన ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఉత్సవ పీఠంపై కొలువు తీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత అమ్మవారిని విశేషంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. అలాగే కడప జిల్లా పలుగురాళ్లపల్లెలోని శ్రీ గోవిందస్వామి మఠంలో కొలువైన శ్రీ మీనాక్షి సమేత నర్మదేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను చక్కగా అలంకరించి వేదికపై కొలువు తీర్చారు. కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించిన పిదప అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులర తిలకించి తరించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని గోదావరి తీరాన వేద విద్యార్థుల ఆధ్వర్యంలో గంగాహారతి కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా శివలింగానికి ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత యాగశాలలో ప్రత్యేక వైదిక క్రతువులు నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అనంతరం గంగాహారతి కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. భక్తులు ఈ హారతి కార్యక్రమంలో పాల్గొని గంగామాతకు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ప్రాచీన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గరుడ సేవ వైభవంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గరుడ సేవను రమణీయంగా నిర్వహించారు. గరుడ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. ఇక విజయవాడ పడవలరేవులో కొలువైన శ్రీ కోదండరామాలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు జరిపి విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక నివేదనలు జరిపి దర్శన భాగ్యాన్ని కల్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ వరద దత్తక్షేత్రంలో సామూహిక అనఘాష్టమి వ్రతం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయుని సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత అర్చకుల ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికగా జరిగిన హిందూస్థానీ వాద్య కచేరీ వీణుల విందుగా సాగింది. కోల్కతాకు చెందిన సైనీస్ కైవాలి బృందం వాయిద్యాలపై పలికించిన రాగాలు భక్తుల మన్ననలు అందుకున్నాయి. Thank you.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.